హాయ్ ఎవ్రీవన్, మీతో శ్యామ, నా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ బ్లాగ్లో మా అబ్బాయి పెళ్లి కుదిరిన తర్వాత మేము ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు ఎలా చేసుకున్నాం, ఇన్విటేషన్లు ఎలా ప్లాన్ చేసాం, ఎంతమందిని పిలవాలి అన్నది ఎట్లాగా చూసుకున్నాం, అలాగే పర్చేజెస్ పెట్టుబడులకి, రిటర్న్ గిఫ్ట్స్కి, తర్వాత డెకరేషన్ ఎలా చేసుకున్నాం, అలాగే మా మేకప్ కానీ హెయిర్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా నేను ఎలా ప్లాన్ చేసుకుని దాన్ని ఎక్కడా కూడా ఏ ఒక్కటి కూడా అటు ఇటు అవ్వకుండా ఒక సిస్టమాటిక్ వేలో టెన్షన్ పడకుండా మేము ఆ ఫంక్షన్ ఎలా చేసుకున్నాం అన్నది ఈ బ్లాగ్లో నేను డిస్కస్ చేస్తాను. వీలైనంత మటుకు నేను పర్చేస్ చేసిన ఐటమ్స్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. కొన్ని ఐటమ్స్ నా దగ్గర లేనందువల్ల నేను తర్వాత వీడియోస్లో ఎప్పుడన్నా కూడా నేను ఆ ఫొటోస్ మీకు యాడ్ చేస్తాను. సో ఫస్ట్ బాబు పెళ్లి కుదిరిన తర్వాత ఎంగేజ్మెంట్ అని అనుకున్న తర్వాత పెళ్లి కూతురు తరపు వాళ్ళు మేము కూర్చుని అసలు ఈ ఫంక్షన్కి ఎంతమందిని మేము మా తరఫున వస్తారు, వాళ్ళ తరఫున అటెండ్ అవుతారు అన్నది డిస్కస్ చేసుకున్నాం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అండి, ఎందుకంటే మనం ఫంక్షన్ ఎంతమంది అని అన్నది డిసైడ్ అవుతే తప్ప మనం భోజన ఏర్పాట్లు చేసుకోవాలి. భోజనం ఎంత బాగుంటే వచ్చిన వాళ్ళు అంత తృప్తిగా తిని ఆశీర్వదించి వెళ్తారన్నమాట. సో మేము పెళ్లి కూతురు తరఫు వాళ్ళకి మాకు బంధుగణం ఎక్కువ కాబట్టి మా తరఫున ఒక 800 మంది వరకు కూడా వస్తారని చెప్పాం. యుఎస్లో కాబట్టి అందరూ రాలేరు కాబట్టి ఎంగేజ్మెంట్లో మా బంధువులు, స్నేహితులు, అలాగే ఆఫీస్ కొలీగ్స్ నా తరఫున, మా హస్బెండ్ తరఫున, అలాగే మా పిల్లల ఫ్రెండ్స్ వీళ్ళందరినీ మేము పిలవడానికి ఒక ప్లాన్ అంటూ చేసుకుని ఫంక్షన్ మనం ఉంటుంది ఎంగేజ్మెంట్ అని డిసైడ్ అయిన తర్వాత నుంచే మేము ఒక డైరీ మెయింటైన్ చేసుకుని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. సో ఎవరెవరిని పిలవాలి అని చెప్పేసి ఒక పేరు రాసుకోవడం, దాని పక్కన ఫోన్ నెంబర్ నోట్ చేసుకోవడం. సో కంప్లీట్గా లిస్ట్ అంతా తయారైన తర్వాత ఇంతమంది వస్తారు అన్న తర్వాత మేము పెళ్లి కూతురు తరఫు వాళ్ళకి ఇంటిమేట్ చేసాం, మా తరఫున ఇంతమంది వస్తారు, మరి మీ వాళ్ళు ఎంతమంది ఉంటారంటే వాళ్ళు ఒక 200 మంది వరకు ఉండొచ్చు అని చెప్పారు. సో టోటల్ ఒక 1000 మందికి మనం ఏర్పాట్లు చేసుకుందాం అని చెప్పేసి మేము అనుకున్నాం. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మనం ఇది డిసైడ్ అయిన తర్వాత ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాల్ అనేది మనకి ఈ 1000 మంది అనేసరికి మనకి పార్కింగ్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి కదా. సో పెళ్లి కూతురు తరఫు వాళ్ళు దే వర్ వెరీ గ్రేషియస్ ఇనఫ్. చక్కటి ఫంక్షన్ హాల్ మనకి ఇంపీరియల్ గార్డెన్స్ అని సికింద్రాబాద్లో, దాంట్లో మార్వల్ అనే హాల్ అన్నమాట. దీన్ని ఎంగేజ్మెంట్కి వాళ్ళు బుక్ చేశారు. మనకి యాంపుల్ పార్కింగ్ ప్లేస్ ప్లస్ చక్కటి ఏసీ హాల్, తర్వాత డైనింగ్ హాల్ కూడా చాలా స్పేషియస్గా, అండ్ చుట్టుపక్కలంతా కూడా చక్కటి పచ్చదనంతో ఉన్న హాల్ని వాళ్ళు ఇద్దరం కూడా ఫంక్షన్ హాల్ ఇది అని డిసైడ్ అయిన తర్వాత మా నెక్స్ట్ స్టెప్, ఇంతమందిని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాం కదా, మీకు హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి తెలిసిందే, మనం ప్రతి ఒక్కళ్ళని ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేసే అంత అవకాశం మనకు ఉండదు. అందుకని మేము మమ్మల్ని శ్రమ పెట్టుకోకుండా అవతలి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా వాట్సాప్ ఇన్విటేషన్ అనేది మనం ఒకటి ప్రిపేర్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ చేసి ఇన్విటేషన్ అనేది వాళ్ళకి పంపిద్దాం అని చెప్పేసి మేము డిసైడ్ అయ్యామన్నమాట. సో మేమేం చేసామంటే ఒక వీడియో ఇన్విటేషన్ లాంటిది ప్రిపేర్ చేసుకోవడానికి పిల్లలు ఆన్లైన్లో సెర్చ్ చేశారు. సో ఇక్కడ మేము ఏం చేసాం, ఈవైట్ అనే ఒక సైట్ని సెలెక్ట్ చేసుకున్నాం. దీంట్లో మనకి ఏంటంటే మనం ఫొటోస్తో కావాలంటే ఫొటోస్ తోటి వీడియో ఇన్విటేషన్ వాళ్ళు చేసిస్తారు, లేదు జస్ట్ మనకి స్లైడ్స్, నేమ్స్, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం సెలెక్ట్ చేసుకున్న దాంతో వాళ్ళు మనకు ఇన్విటేషన్ ప్రిపేర్ చేసిస్తారు.
సో ప్రింట్ చేసిన ఇన్విటేషన్ ని మనం పిలవాలి అనుకున్న వాళ్ళందరికీ ఇచ్చి రావడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పని. అందుకే మేము ఇలాగా ఒక వాట్సాప్ లో పంపించగలిగిన ఒక వీడియో ఇన్విటేషన్ ని మేము సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ మేము ఏం చేసామంటే ఆ ఈ ఇన్వైట్ అనే వాళ్ళని వాట్సాప్ లో వాళ్ళు మనకు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. వాళ్ళని కాంటాక్ట్ చేసి మాకు ఈ ఫార్మాట్ లో కావాలి, ఫొటోస్ లేవు, జస్ట్ స్లైడ్స్ లో కావాలి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మాకు దాంట్లో ఉండాలి. ఇన్విటేషన్ లో ఎంగేజ్మెంట్ ఫలానా తారీఖు, వెన్యూ ఎక్కడ, అలాగే పెళ్లి అమెరికాలో అనేది కూడా మెన్షన్ చేయమని ఒక స్లైడ్ లో వాళ్ళకి మేము చెప్పామన్నమాట. సో మనం అంతా కూడా మనం వాళ్ళకి దానికి సంబంధించిన ముహూర్తం కానీ పేర్లు కానీ ఇవన్నీ కూడా మనం వాళ్ళకి పంపించాలి. పంపిస్తే దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే రఫ్గా ఒకటి మనకి వీడియో తయారు చేసి పంపిస్తారు. సో మనకి ఏమేమి చేంజెస్ కావాలి, మ్యూజిక్ ఎలా కావాలి, మనకి ఏదైనా సినిమా పాటలు కావాలా లేదా ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలా అనేది మనం చెప్పాలన్నమాట. సో ఒకవేళ మీరు దాన్ని సోషల్ మీడియాలో కనుక పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం కాపీరైట్ ఇష్యూస్ అనేవి ఈ వీడియో ఇన్విటేషన్స్ ఉంటాయి. సో అది చూసుకుని మీరు జాగ్రత్తగా జస్ట్ ఫర్ వాట్సాప్ సర్క్యులేషనే అయితే గనక మీరు సినిమా మ్యూజిక్ని కూడా వాడుకోవచ్చు. బట్ సోషల్ మీడియాలో పెట్టేటట్టు అయితే మాత్రం యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. కాపీరైట్ ఇష్యూస్ అనేవి కూడా ఈ వీడియో ఇన్విటేషన్ వాళ్ళు మనకి వాళ్ళు డీల్ చేస్తారు కొంత అమౌంట్ పే చేసి. సో ఎలా కావాలంటే అలాగే మనం ఇన్విటేషన్ చేయించుకోవచ్చు. మేము ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వితౌట్ కాపీరైట్ ఉండేది తీసుకుని మేము మా వీడియో ఇన్విటేషన్ తయారు చేయించుకున్నాం. సో నేను నెక్స్ట్ స్లైడ్లో ఆ వీడియో ఇన్విటేషన్ కూడా నేను పెడతాను. అండ్ ఇట్ కాస్టెడ్ ఎట్స్ రూపీస్ 1200 రూపీస్, 1200 రూపాయలు అయ్యిందన్నమాట. ఈ ఇన్విటేషన్ ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసామంటే ఆల్రెడీ మేము ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, వీళ్ళందరికీ కూడా ఈ ఇన్వైట్ని మేము పంపించడం మొదలుపెట్టాం. పంపించి మళ్ళీ కాల్ కూడా చేసి వాళ్ళకి ఫలానా తారీఖు నుండి తప్పకుండా రండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మేము చెప్తాం. సో ఇక్కడ ఏం చేసామంటే మేము వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం నేను మా హస్బెండ్, ఎందుకంటే బాబు పాప ఇద్దరు కూడా జాబ్ బిజీలో ఉంటారు కాబట్టి మా హస్బెండ్ తను కంప్లీట్గా ఈ ఇన్విటేషన్స్ పంపించడం మళ్ళీ వాళ్ళకి ఫోన్స్ చేసి చెప్పడం అనేది తను చూసుకున్నారు. అండ్ నేను బ్యాక్గ్రౌండ్లో ఈ ఇన్విటేషన్ ప్రిపరేషన్, దానికి సంబంధించిన స్లైడ్స్ కరెక్షన్స్, దానికి సంబంధించిన మ్యూజిక్ ఇదంతా కూడా మా అబ్బాయితోటి మళ్ళీ మా పాపతోటి అలాగే కాబోయే మా ఇంటి కోడలతోటి కూడా డిస్కస్ చేసి ఇన్విటేషన్ మేము చేసుకున్నాం. సో ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత అందరికీ కూడా ఇన్విటేషన్స్ అనేవి మా హస్బెండ్ తను హీ హ్యాస్ టేకెన్ కేర్. మా హస్బెండే సజెస్ట్ చేశారు, ఎందుకంటే ఆయన ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ క్యాటరింగ్ చాలా బాగుందని చెప్పి వాళ్ళ కాంటాక్ట్ అది ఆయన తీసుకున్నారనమాట. సో మేము ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా అక్కడ క్యాటరింగ్ బాగుంటే ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసి పెట్టుకుంటాం, ఎందుకంటే ముందు ముందు మనం ఎలాగో ఇంట్లో పెళ్ళిళ్ళు అనేది మనకి ఎలాగో ఫంక్షన్ ఏదో ఒకటి ఉంటుంది. క్యాటరింగ్ ఎక్కడన్నా బాగున్నప్పుడు ఆ కాంటాక్ట్స్ అన్ని తీసి పెట్టుకుని ఏమేమి జాగ్రత్త పెట్టుకునేవాళ్ళం, అలాగే ఈ క్యాటరర్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ క్యాటరర్ ఇద్దరం అంటే
పెళ్ళికూతురు తరపు వాళ్ళు మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకుని మెనూ అంతా కూడా డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాకు ఇంటిమేట్ చేశారు ఈ ఐటమ్స్ అన్ని మాకు కూడా అవి చాలా బాగా అనిపించాయి ఓకే అని చెప్పి డిసైడ్ అయ్యాం అండ్ వి హ్యావ్ ఒక క్యాటరర్ని డిసైడ్ అయిపోయారు ఫంక్షన్కి సో నెక్స్ట్ పెళ్ళికూతురు షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ వెన్యూలో డెకరేషన్ కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ అన్నీ కూడా మా కోడలు తనే షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ అన్నమాట చక్కటి అరేంజ్మెంట్స్ చేసింది నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పర్చేసెస్ సో పెళ్ళికి సంబంధించిన అంటే ఎంగేజ్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను ఈ వీడియోలో సో ఎంగేజ్మెంట్ వరకు మన పర్చేసెస్ పెళ్లి కూతురికి అలాగే పెళ్లి కొడుక్కి తర్వాత మనం పెళ్లి కూతురు తరపు వాళ్ళకి ఇచ్చేది అలాగే వాళ్ళు మనకి ఇచ్చే బట్టలు మన ఫంక్షన్కి వచ్చే మన ఇంటి ఆడపడుచులకి పెట్టే బట్టలు అలాగే మిగతా అంటే మన బంధుగణంలో మన వాళ్ళందరికీ మనం సంతోషంగా పెట్టుకునే పెట్టుబడులు అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా భోజనం చేసి మన ఫంక్షన్కి ఒక గుర్తుగా ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది ఇవ్వాలి అని అనుకున్నాను ఈ రిటర్న్ గిఫ్ట్ కూడా వాళ్ళకి చాలా యూజ్ అవ్వాలి ఏదో తీసుకున్నాం కదా వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి అల్మారాలో తోసేసేది కాకుండా వాళ్ళ డైలీ లైఫ్లో వాళ్ళకి యూజ్ అయ్యే ఐటమ్ ఇవ్వాలి అనేది నా ఇంటెన్షన్ అన్నమాట సో ఫస్ట్ పెళ్లి కూతురు శారీస్కి వద్దాం మనం పెళ్లి కూతురు శారీస్ డెసిషన్ అనేది కంప్లీట్గా నేను ఎంగేజ్మెంట్లో కానీ పెళ్ళిలో కానీ కూతురికే వదిలేశాను జస్ట్ మా పని షాప్కి వెళ్ళి అక్కడ నుంచోవడం ఆ అమ్మాయి ఏది సెలెక్ట్ చేసుకుంటే అది కొనివ్వాలి అనేది మేము ముందే అనుకున్నాం ఎందుకంటే పెళ్ళిలో తనెలాంటి బట్టలు వేసుకోవాలనేది ఒక పెళ్లి కూతురికి ఒక ఐడియా తప్పకుండా ఉంటుంది సో మా ఐడియాలు వాళ్ళ మీద రుద్దకుండా వాళ్ళకి ఎలా కావాలి అన్నది ఆ ఫ్రీడమ్ అనేది మేము తనకి ఇచ్చి తనకి నచ్చింది సెలెక్ట్ చేసుకోమన్నాం మేము వెనకే ఉన్నాం క్వాలిటీ బాగుందా అది అంతవరకే చూసామన్నమాట సో షీ హ్యాజ్ టేకెన్ హర్ శారీ ఫ్రమ్ సాయి కంచిలో తీసుకుంది అరౌండ్ 29,000 రూపీస్ 400 అయినట్టుంది ఆ చీర ఎంగేజ్మెంట్ శారీ అలాగే వాళ్ళు అబ్బాయికి బట్టలు రేమాండ్స్లో ఒక సూట్ తీసుకున్నారు అండ్ ఇంకొక బ్లేజర్ కూడా వాళ్ళు కొన్నారనమాట సో పెళ్ళి ఎంగేజ్మెంట్ వరకు మనకి బట్టలు పర్చేజ్ అయిపోయింది రింగ్స్ అనేవి కూడా పిల్లలిద్దరూ ఎలా కావాలి అన్నది డిసైడ్ చేసుకుని వాళ్ళే తీసుకున్నారు సో ఇవి అన్నీ ఇంకా వాళ్ళ పర్చేజెస్ మనం పక్కన పెడితే మేము నేనేం చేశానంటే వాళ్ళ తరపు వాళ్ళకి ఇచ్చే బట్టలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు యాక్చువల్గా చాలామంది ఎంగేజ్మెంట్ అనేసరికి పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి పెళ్లి కూతురు వాళ్ళే బట్టలు పెట్టాలి అని చెప్పి డిమాండ్ చేసి మరీ అడిగి బట్టలు పెట్టించుకోవడం నేను చాలా చోట్ల చూశాను నేనేమనుకున్నానంటే ఈ పెళ్లిలో ఎక్కడా కూడా మాకు వాళ్ళు ఎలాంటి మర్యాద చేస్తారో నేను వాళ్ళకి అలాగే తప్పకుండా చెయ్యాలి అనేది నేను ఫస్ట్ నుంచి అనుకున్నది సో మేమేం చేస్తామంటే ఇంత అమౌంట్ మేము ఇచ్చేస్తాం మీకు అలాగే మీరు కూడా మాకు ఇంత అమౌంట్ అంటూ ఇచ్చేస్తే మా వాళ్ళకి నచ్చినవి మేము కొనుక్కుంటాం మీకు నచ్చినవి మీరు కొనుక్కోండి మేమిద్దరం అలా డిసైడ్ అయ్యాం సో ఒక రకంగా ఏంటంటే షాప్లకు వెళ్ళి అవతలి వాళ్ళకి బట్టలు కొనడం అనేది ఇది చాలా చాలా పెద్ద ఎక్సర్సైజ్ వాళ్ళకి నచ్చుతాయా లేవా ఇవన్నీ మనం ఆలోచించవలసి వస్తుంది సో ఆ భారాన్ని మేము పెట్టుకోలేదు అది వాళ్ళకే వదిలేసామన్నమాట వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసాం అలాగే మా తరఫున ఏమి ఇవ్వాలి పెళ్లి ఎంగేజ్మెంట్లోనే పెళ్లికి సంబంధించి ఎంగేజ్మెంట్కి సంబంధించి రెండింటికి కూడా ఇంత అమౌంట్ అనుకుని అలాగే వాళ్ళు కూడా మాకు ఇచ్చారు మా వాళ్ళకి ఎంత అమౌంట్ ఈచ్ కపుల్కి వాళ్ళు ఇచ్చారో నేను అంతే అమౌంట్ వాళ్ళ తరపు వాళ్ళకి కూడా నేను ఇవ్వటం జరిగింది సో నేనేం చేశానంటే మాకంటూ ఈ ఎంగేజ్మెంట్లో అలాగే పెళ్ళికి కూడా చాలామంది యుఎస్కి రాకపోవచ్చు కాబట్టి ఇక్కడే నేను అందరికీ కూడా బట్టలు తీసుకుని మా బంధుగణానికి మా స్నేహితులకి మా హస్బెండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి ఇలా అందరికీ కూడా నేను ప్లాన్ చేసుకున్నాను సో శారీస్ ఎవరెవరికి పెట్టాలి అనేది ఒకటి నేను ఫస్ట్ ఆలోచించుకున్నాను అన్నమాట
మా ఇంట్లో ఫస్ట్ మా పేరెంట్స్, మా సిస్టర్, మా బ్రదర్, బ్రదర్ వైఫ్, అలాగే మా ఆడపడుచులు, ఆడపడుచులు వాళ్ళ హస్బెండ్స్, అలాగే వాళ్ళ అమ్మాయిలు. ప్రత్యేకంగా నేను మా ఆడపడుచుల బిడ్డలకు కూడా శారీస్ తీసుకోవాలనేది నేను డిసైడ్ అయ్యాను. తర్వాత మా ఫ్యామిలీకి మాకు అత్యంత దగ్గరి వారు బావగారు అన్నమాట. వాళ్ళు ఆయనకి వాళ్ళ మిస్సెస్ కీర్తనకి మేము బట్టలు అనుకుని వీళ్ళందరికీ కూడా ఇమీడియట్ ఫ్యామిలీ కాబట్టి నేను దానికి సెపరేట్ బడ్జెట్ అలాట్ చేసుకున్నాను. సో మా సిస్టర్లాస్ నలుగురికి కూడా నేను కోచంపల్లి పట్టు చీరలు తీసుకున్నానన్నమాట. నా బ్లాగ్స్ చూసే వాళ్ళందరూ కూడా డిఎస్ఆర్ వీవ్స్ గురించి చూసే ఉంటారు. సో నేను కోచంపల్లికి వెళ్ళలేదు కానీ డిఎస్ఆర్ వీవ్స్ అని మనకి పివిటి మార్కెట్లో ఉందన్నమాట. నేను అక్కడికి నేను కోచంపల్లి అనేసరికి ఈ టైంలో నాకు చాలా అంత దూరం రావడం కష్టం అవుతుంది. మీ స్టాక్ అక్కడికి పంపించేస్తే నేను దాంట్లో సెలెక్ట్ చేసుకుంటానని చెప్పి డిఎస్ఆర్ వీవ్స్ ప్రొప్రైటర్ శేషగిరి గారికి కాల్ చేసి చెప్పాను. ఆయన చక్కగా మీరు రండమ్మా, మీకు ఏమేమి కావాలో చెప్తే, ఏ బడ్జెట్లో కావాలని చెప్తే నేను అన్నీ మీకు పంపిస్తానని చెప్పి అన్నీ పంపించారు ఆయన. సో నేను పీవీటి మార్కెట్ ఎల్బీ నగర్ వెళ్తున్నాను కాబట్టి పెట్టుబడి శారీస్ కూడా నేను అక్కడే తీసేసుకుంటే నాకు ఆ వర్క్ అక్కడ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి నేను అలా ప్లాన్ చేసుకున్న ఒక రోజు మార్నింగ్ 10:30 కల్లా పీవీటి మార్కెట్ కు వెళ్ళిపోయాను. అక్కడ డిఎస్ఆర్ వీప్స్ కు వాళ్ళు స్టాక్ తెప్పించారు. దాంట్లో నేను మా సిస్టర్ లాస్ కి, మా మరదలకి, మా సిస్టర్ కి శారీస్ తీసుకోవటం జరిగింది. అవన్నీ కూడా పోచంపల్లి శారీస్ అన్నమాట. మా బడ్జెట్ అనేది నేను ఒక 10,000 రూపీస్ అని పెట్టుకున్నాను ఈచ్ సారీ. సో ఆ బడ్జెట్లో నేను చక్కటి పట్టు చీరలు నాకు ఆయన డిస్కౌంట్తో పాటు ఇచ్చారు. అలాగే మా మగవాళ్ళందరికీ కూడా బట్టలు నేను నర్సింగ్లో తీసుకున్నాను. నర్సింగ్లో మగవాళ్ళ బట్టలు చాలా బాగుంటాయి, మీకు సెలెక్షన్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. సో షాపింగ్ అనేది ఎక్కడ చేసుకోవాలి అనేది ఒక డిసైడ్ అయిపోతే కనుక మన బడ్జెట్కి అకార్డింగ్గా మనం అక్కడ షాపింగ్ చేసుకుంటే మనకి వర్క్ అనేది అక్కడికక్కడ ఫినిష్ అయిపోతుంది. సో ఎల్బీ నగర్కి వెళ్ళినప్పుడే నేను పెట్టుబడి చీరలన్నీ కూడా నేను ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నానన్నమాట. ఎందుకంటే ఒకవేళ కనుక నేను పట్టు శారీస్ అమీర్పేటలోనే ప్లాన్ చేసుకుని ఉండుంటే కనుక నేను నా పెట్టుబడి శారీస్ షాపింగ్ కూడా అమీర్పేటే చూస్ చేసుకునేదాన్ని. బట్ నేను ఎలాగూ నేను డిఎస్ఆర్ వీవ్స్కి నేను అంత దూరం వెళ్తున్నాను కాబట్టి నా షాపింగ్ అంతా కూడా నేను ఆర్కే కలెక్షన్స్లో ప్లాన్ చేసుకుని అక్కడ తీసుకున్నాను. సో ఎంతమంది అంటే మా హస్బెండ్ ఫ్రెండ్స్, అలాగే నా ఫ్రెండ్స్, అలాగే మా దగ్గరి బంధుగణం ఇలా ఇంతమందికి శారీస్ తీసుకోవాలి అని డిసైడ్ అయిన తర్వాత ఆ రేంజ్ అనేది నేను డిసైడ్ అయ్యానన్నమాట. ఒక్కొక్కరికి 3,000, 2,000, 1,000 రూపాయలు ఇలా బడ్జెట్ పెట్టుకుని ఆ బడ్జెట్లో ఏ శారీస్ బాగుంటాయని చూసుకుని చక్కటి క్వాలిటీ ఉన్న శారీస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ శారీస్ సెలెక్షన్ ఎంతమందికి అన్నది నేను ఒక లిస్ట్ రాసుకుని వెళ్ళాను. ఆ లిస్ట్ ప్రకారం ఒక్క రోజులో నేను ఇటు ఫ్యామిలీకి అటు బంధువులకి పెట్టే పెట్టుబడి శారీస్ అన్ని కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ డే వాస్ జెంట్స్ బట్టలు తీసుకోవడం, అలాగే మనం ఎంగేజ్మెంట్లో వేసే టవల్స్, ఇవన్నీ కూడా నేను డిఎస్ఆర్ వీవ్స్లోనే తీసుకున్నాను. కాటన్ టవల్స్ కండువాల్లాగా. తర్వాత ఏం చేశానంటే ఈ బట్టలన్నీ కూడా జస్ట్ ఆ షాప్ పేరు మీద ఉన్న కవర్స్లో కాకుండా నేను స్పెషల్గా ఒక ప్యాకింగ్ అంటూ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యి దానికి ఒక చక్కటి ప్యాకింగ్ కవర్ కోసం వెతుక్కున్నాను. దీనికి నేను అమెజాన్లో ఒక ప్యాకింగ్ కవర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. సో ప్యాకింగ్ దగ్గరికి వచ్చేసరికి శారీస్ నేను ఇచ్చే బ్యాగ్ కూడా వాడికి మళ్ళీ యూజ్ అవ్వాలి అన్నట్టుగా నేను చాలా వెతికానన్నమాట. ఫస్ట్ నేను అమెజాన్ సైట్లో వెతికినప్పుడు నాకు ఈ బ్యాగ్స్ కనిపించాయి. ఇవి యాక్చువల్గా పాపం మా అమ్మాయి తను వెతికి సెలెక్ట్ చేసి క్వాలిటీ అది బాగుందమ్మా, మనం ఇస్తే కూడా వాళ్ళకి మళ్ళీ రీయూజ్ కూడా అవుతుంది అని చెప్తే ఈ బ్యాగ్స్ నేను మన సైజుని బట్టి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందండి బ్యాగ్స్. ఎందుకంటే
శారీ అనేది మనం ఎలా మడత పెట్టించినా కూడా అది కన్వీనియంట్గా నలిగిపోకుండా ఉండాలి కాబట్టి నేను శారీ బ్యాగ్ లాంటిదే సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి నాకు ఎలా పడ్డాయంటే 48 బ్యాగులు 1400 రూపాయలు పడ్డాయి. సో నేను ఒక 200 బ్యాగులు నేను తెప్పించుకున్నాను. తెప్పించుకుని తర్వాత తక్కువ పడితే ఇంకొక 48 బ్యాగులు నేను ఆర్డర్ చేశాను. సో ఆల్మోస్ట్ లైక్ 250కి 10 బ్యాగులు తక్కువ 240 బ్యాగులు అన్నమాట. నాకు ఈచ్ ప్యాక్ 1400 పడింది, అంటే ఒక్క బ్యాగ్ 30 రూపాయలు పడింది అన్నమాట. సో బ్యాగ్ ఇలా ఉంది అండ్ లోపల కూడా మనకి లైనింగ్ కూడా చక్కగా ఇలా బూజ్ వచ్చేది కాకుండా మళ్ళీ రీయూజ్ చేసుకునేలాగా విత్ హ్యాండిల్స్ అన్నమాట. సో ఈ బ్యాగ్స్ నేను శారీస్ పెట్టుబడి చీరలు ఇచ్చినప్పుడు వీటిల్లో పెట్టేసిద్దాము అని చెప్పేసి వీటిని సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను ఎలాగా దాన్ని ప్యాక్ చేసుకున్నానంటే శారీ లోపల పెట్టేసి చక్కగా రెండు వేపులా నేను ఇలాంటి ఒక రెడ్ థ్రెడ్ నేను తీసుకున్నాను. దాంతో రెండు వేపులా దాన్ని కట్టేశాను అన్నమాట శారీ బయటికి రాకుండా. మనం ఇవన్నీ ఒక 250 చీరలు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఏ చీర మిస్ అవ్వకుండా దాంట్లోంచి బయటకు వచ్చేసి ఏ కవర్ నుంచి ఏది బయటకు వచ్చింది అని మనకి ఒక డౌట్ క్రియేట్ అయిపోతుంది. సో అందుకని చక్కగా రెండు వేపులా గట్టిగా కట్టేసి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానో వాళ్ళ పేరు ఇలాంటి ట్యాగ్ పెట్టేసి నేను దాన్ని ఫిక్స్ చేసుకున్నాను. సో ఈ ట్యాగ్స్ కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ చేశాను. మనకి 100 ట్యాగులు సమ్ 250 రూపాయలు ఎంతో పడింది నాకు ఇది. ఇలాంటి ట్యాగ్స్ విత్ వాళ్ళ థ్రెడ్ కూడా ఉందన్నమాట, వాళ్ళు మనకి పంపించారు. దాని మీద నేను పేరు రాసేసి ఏ కవర్కి ఆ కవర్ ఇలా ప్యాక్ చేసేసి ఫంక్షన్కి ఒక 15 రోజుల ముందే నేను ఈ ప్యాకింగ్ అనేది అన్నీ చేసుకుని ఈ రేంజ్ ప్రకారం నేను శారీస్ కొన్నానని చెప్పాను కదా మీకు. 3000 రూపాయల శారీస్ అన్నీ ఒక పెద్ద బ్యాగ్లో ఇలా ప్యాక్ చేశాక పెట్టుకున్నాను. అలాగే 2000 రూపీస్ శారీస్ అన్నీ కూడా ఇంకొక బ్యాగ్లో పెట్టుకున్నాను. అలాగే 1000, 1200, 1500 వరకు కూడా కొన్ని శారీస్ తీసుకున్నాను. సో రేంజ్ వైజ్ ఒక పెద్ద బ్యాగ్ పెట్టుకుని ఈ ప్యాక్ చేసిన శారీస్ అన్నీ కూడా ట్యాగ్స్ వేసేసుకుని ఎవరికి ఇవ్వాలన్నది దాంట్లో పెట్టేసి నేను రెడీగా పెట్టుకున్నాను. సో పెట్టుబడి శారీస్ డిసైడ్ అయిపోయినాయి, పేర్లది అంతా అయిపోయింది. నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఇవ్వాలి అనేది నేను ఆలోచించానమాట. సో ఈ పెట్టుబడి శారీస్ టాపిక్ నేను కంప్లీట్ చేసే లోపల మా సిస్టర్ ఇన్ లాస్, అలాగే మా బ్రదర్ వైఫ్, నా కో సిస్టర్, అలాగే మా సిస్టర్ వీళ్ళందరికీ కూడా శారీస్ ఇచ్చేటప్పుడు నేను సింపుల్గా అలా శారీ ఆ చీర షాప్ వాళ్ళు ఇచ్చే కవర్లో వేసి ఇవ్వకుండా ఇలాంటి రీయూజబుల్ బ్యాగ్స్ పర్చేస్ చేసి ఇవి ఒక 15 బ్యాగ్స్ నేను కొన్నానమాట. ఈచ్ బ్యాగ్ నాకు 100 రూపీస్ పడింది. ఇది మనకి జ్యూట్ బ్యాగ్, శారీ లెంత్ చక్కగా పట్టేస్తుంది. అలాగే జిప్ కూడా ఉందన్నమాట, దానికి మనం చక్కగా జిప్ వేసేసి సెక్యూర్ చేసి వాటికి కూడా ఇలాగే ట్యాగ్ వేసుకున్నాను. సో ఇచ్చే వాళ్ళందరికీ ఎవరికి ఏ శారీ అనేది డిసైడ్ చేసేసుకుని ఆ కపుల్కి సంబంధించిన ఇద్దరి బట్టలు దాంట్లో పెట్టేసి నేను ఇది ఇలాగా ఈ ట్యాగ్ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మా సిస్టర్ ఇన్ లాస్ అంటే వాళ్ళ అమ్మాయికి శారీ ఇవ్వవలసి వచ్చినప్పుడు నేను ఇలాంటి కవర్లో ఆ శారీ వేసేసి ఈ కపుల్కి సంబంధించిందంతా కూడా ఒక ట్యాగ్తో కట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో దట్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినవన్నీ కూడా నేను ఈజీగా ఇచ్చేటప్పుడు గుర్తుగా ఇచ్చేయడానికి ఉంటుందని నేను అలా ప్లాన్ చేసుకున్నాను. వాటి ప్యాకింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను తర్వాత చూసుకున్నది ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. సో వచ్చిన ఒక 250 మందికి నేను అంటే దగ్గర బంధువులకి స్నేహితులకి శారీస్ ఇవ్వాలి అని డిసైడ్ అయిన తర్వాత వచ్చిన మిగతా వాళ్ళకి అంటే మా కొలీగ్స్, మా హస్బెండ్ కొలీగ్స్, ఫ్రెండ్స్, ఇతర బంధువులు అందరికీ కూడా ఏదన్నా ఒక చక్కటి ఐటమ్ ఇవ్వాలి అని అనుకున్నాను.
అండ్ ఇట్ షుడ్ బి యూస్ఫుల్ అని చెప్పేసేసి నేను ప్లాన్ చేసుకున్నాను అన్నమాట. వాళ్ళకి డైలీ లైఫ్లో అది యూజ్ అవ్వాలి. వాళ్ళు తీసి పక్కన పెట్టేలాగా ఐటెం ఉండకూడదు, ప్లాస్టిక్ అవ్వకూడదు, గ్లాస్ అవ్వకూడదు అని ముందే డిసైడ్ అయ్యాను. సో ఐ హ్యావ్ గాన్ ఫర్ స్టీల్ బాక్స్ అయితే బాగుంటుంది, యూజ్ అవుతుంది. ఆఫీస్కి వెళ్ళినా పిల్లలకి స్కూల్కైనా దేనికన్నా అని చెప్పేసి నేను ఈ బాక్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. సో ఇవన్నీ కూడా నేను ఆగ్రోమెక్ అని చెప్పేసి సనత్ నగర్లో నేను తీసుకున్నాను. మామూలుగా మనం బయట ఇండివిజువల్ స్టోర్స్లో తీసుకోవడం కన్నా కూడా ఈ సనత్ నగర్లో స్టీల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, అక్కడ పర్చేస్ చేసినప్పుడు మనకి కిలోల లెక్కన ఈ ఐటమ్స్ మనకి సేల్లో వస్తాయి. సో మనం కేజీకి ఎన్ని వస్తాయి, మనం ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకుని పెద్దదో చిన్నదో చూసుకుని అది కేజీకి ఎన్ని పీసెస్ వస్తాయి అని చూసుకుని దాన్ని బట్టి మన రిక్వైర్మెంట్ని బట్టి మనం పర్చేస్ చేసుకోవచ్చు. నాకు ఈ ఈచ్ బాక్స్ 150 రూపాయలు పడింది అన్నమాట. చక్కటి కల్పవృక్షం బొమ్మ పైన సైడ్స్లో కూడా ఉంది, అలాగే బాక్స్ కూడా మంచి గేజ్ తోటి చాలా బాగుందన్నమాట. ఇది మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు, చాలా చక్కగా డిజైన్, అది కూడా చాలా మంచి సెలెక్షన్. సో ఈ బాక్సెస్ నేను ఒక 400 బాక్సెస్ తీసుకున్నాను. అలాగే ఈ బాక్స్ పెట్టి ఇవ్వడానికి చక్కటి కవర్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ జూట్ బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. ఈ జూట్ బ్యాగ్స్ నేను బేగం బజార్లో తీసుకున్నాను. ఇవన్నీ కూడా మీకు బేగం బజార్లో అజీజ్ ప్లాజా అని చాలా ఫేమస్, దాని ఆపోజిట్లో ఈ జూట్ బ్యాగ్ షాప్ ఉందన్నమాట. నాకు ఈ బ్యాగ్స్ ఎలా పడినాయి అంటే ఈచ్ బ్యాగ్ 50 రూపీస్ పడింది. ఇది కూడా చక్కటి బ్యాగ్ విత్ జిప్ అండ్ ఈ డిజైన్ ట్రైబల్ డిజైన్ ఉంది కదా, నాకు ఈ డిజైన్ చాలా నచ్చింది. సో దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఇలాగ ఈ కలర్స్ బ్యాగ్స్ అన్నమాట, ఒక రెయిన్బో కలర్స్ లాగా ఉంటాయి అలా అన్నట్టుగా నేను డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఐ హ్యావ్ టేకెన్ 400 బ్యాగ్స్ ఫర్ 400 బాక్సెస్. ఆ బాక్స్ దీంట్లో వేసేసి జిప్ వేసేసి మనకి బాక్సెస్ ఏదైతే ఒక పెద్ద బ్యాగ్ ఈ ఆగ్రోమెక్ వాళ్ళు ఇస్తారో నేను అదే బ్యాగ్లో ఇవన్నీ ఇలా ప్యాక్ చేసుకుని జిప్ వేసేసిన తర్వాత నేను పెట్టేసి వాటిని చక్కగా గట్టిగా కట్టేసి రెడీగా నేను ఆ సంచులు కూడా ఒక పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హాల్ దగ్గర వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత ఇవ్వాలి అన్నట్టుగా మా ప్లానింగ్ అన్నమాట. సో అలా రెడీ చేసుకుని వీటిని అన్నిటినీ హాల్కి ఆ రోజు మేము తీసుకెళ్ళిపోయాం. శారీస్ అనేటప్పటికి మాత్రం మా ఇమీడియట్ ఫ్యామిలీ, ఇప్పుడు మా కోసిస్టర్ అంటే యుఎస్లో ఉంటుంది, మా ఆడపడుచులు, అలాగే మా సిస్టర్ అప్పుడు ఇక్కడ లేదు తను యుఎస్లో ఉంది, అలాగే మా మదర్ ఫాదర్ అండ్ తర్వాత మా తోడు మా మరదలు, తను కూడా అమెరికాలోనే ఉంది కానీ వాళ్ళు మేము పెళ్ళికి బయలుదేరి వెళ్లే ముందు ఇక్కడ ఇండియాకి వచ్చారన్నమాట. సో అందరికీ నేను మా కోసిస్టర్స్ అందరికీ కూడా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని ఎంగేజ్మెంట్కి ఆహ్వానించి వాళ్ళకి పెట్టే బట్టలు, వాళ్ళ పిల్లలకి ఇచ్చే బట్టలు కూడా నేను ముందే ఇచ్చేసాను. ఎందుకంటే ఈ కాస్ట్లీ శారీస్ అనేవి మీరు ఇవ్వాలి అనుకున్నప్పుడు వీటిని హాల్ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేద్దాం అన్న ఐడియా మాత్రం పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి మీరు పిలుపుల్లో దగ్గర వాళ్ళకి మనం ఖరీదైన కొంటాం కాబట్టి వాళ్ళకి ముందే మనం ఇచ్చేస్తే మనకి మన చేతితో ఇచ్చామన్న సాటిస్ఫాక్షన్ ఒకటి, ప్లస్ అవి సేఫ్గా వాళ్ళకు కూడా చేరుతాయన్నమాట. సో అలా ప్లాన్ చేసుకుని నేను ఈ శారీస్ ఫస్ట్ అందరికీ నేను ఇచ్చేసాను. తర్వాత మా కొంతమందికి ఎవరైతే మా చుట్టాలకి వీళ్ళందరికీ ఇవ్వాలో వీళ్ళందరి శారీస్ మాత్రం నేను అలాగే కవర్లో సెక్యూర్ చేసుకుని పెద్ద పెద్ద బ్యాగ్స్ చెప్పాను కదా బడ్జెట్ వైజ్ పెట్టుకున్నానని, అవన్నీ కూడా మేము హాల్కి తెచ్చేసుకున్నాం అన్నమాట. సో ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఈ బాక్సెస్ అన్నీ కూడా మా అమ్మాయి ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ ఈ శారీస్ అనేవి మాత్రం నేను ఐ హ్యావ్ టేకెన్ కేర్, ఎవరికైతే ఏది ఇవ్వాలనుకున్నానో వాళ్ళు భోంచేసి వచ్చిన తర్వాత వాళ్ళ చేతికి చక్కగా నేను ఇచ్చేయడం జరిగింది. సో ఒక సిస్టమాటిక్ వేలో ఇవన్నీ కూడా మేము ఎంగేజ్మెంట్ వరకు కూడా ప్లాన్ చేసి చక్కగా చేసుకున్నాం. దీనికి మా హస్బెండ్, పిల్లలు, అలాగే కొన్ని ఇప్పుడు హాల్కి సంబంధించిన వాటిల్లో పెళ్లి కూతురు పేరెంట్స్, పెళ్లి కూతురు వీళ్ళందరూ కూడా ఎవరు చేయవలసిన వర్క్ వాళ్ళు చక్కగా ముందే ప్లాన్గా సిస్టమేటిక్గా చేసుకుని మేము ఆ ఫంక్షన్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఎంగేజ్మెంట్ సెరమనీ చేసుకున్నామండి.
పిల్లలది అదే టైంలో అక్కడే ఫోటోషూట్లని అవన్నీ వాళ్ళు చేసుకున్నారు. అలాగే ఆ తర్వాత ఫంక్షన్ ఫోటోగ్రఫీ అదంతా కూడా దే హ్యావ్ టేకెన్ కేర్ అన్నమాట. సో భోజనాలు అవి కూడా చాలా బాగా జరిగాయి, చాలా ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయని అందరూ అన్నారు. ఇలా ఎంగేజ్మెంట్ అనేది ఒక సిస్టమాటిక్ వేలో మా బడ్జెట్ ఇంత అని ఒక ప్లాన్గా నేను పెట్టుకుని ముందే షాపింగ్ అంటే ఈ శారీస్ అవి షాపింగ్ చేసినప్పుడు నా అదృష్టానికి ఆ టైంలో మా సిస్టర్ డాటర్ యుఎస్ నుంచి వచ్చింది. ఆ అమ్మాయి దగ్గరుండి నన్ను ఈ షాపులన్నిటికీ తీసుకెళ్ళింది అన్నమాట డ్రైవర్ని పెట్టుకొని. ఎందుకంటే మా హస్బెండ్ వేరే వర్క్ చూడటం ప్లస్ తను ఆ టైంలో ట్రావెల్ చేయలేని పరిస్థితుల్లో ఉండడం, తనకి సివియర్ బ్యాక్ పెయిన్ అవ్వడంతో నేనొక్కదాన్నే ఆ అమ్మాయితో పాటుగా తిరుగుతూ, తన పేరు అపర్ణ, మేమిద్దరం తిరుగుతూ ఈ షాపింగ్ అంతా కూడా ఈ కవర్స్ కానీ బాక్సెస్ కానీ శారీస్ పెట్టుబడి శారీస్ అన్నీ కూడా నేను ఫినిష్ చేసుకున్నాను అన్నమాట. సో ఎవరి వాళ్ళకి నేను సిస్టమేటిక్గా ఫంక్షన్లోనూ ఒక పద్ధతి ప్రకారం అందరికీ ఇచ్చేసాను. రాని వాళ్ళవి అలాగే వెనక్కి మేము మళ్ళీ సేఫ్గా తెచ్చేసుకున్నాం అన్నమాట, చాలా తక్కువ అవి. బట్ అలాగే ఇవి యుఎస్లో పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఇవ్వవలసిన వాళ్ళు, ఇక్కడికి రాని వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళవి నేను మళ్ళీ ప్యాక్ చేసి ముందే యుఎస్ ప్యాకింగ్ చేసుకునేటప్పుడు పెట్టిలో ముందే పెట్టేసుకున్నాను. సో ఒక పద్ధతి ప్రకారం మాకు సిస్టమేటిక్గా ఎంగేజ్మెంట్ రోజున ఏమాత్రం టెన్షన్ లేకుండా హాల్కి వెళ్ళిపోయి ఆ రూమ్లో ఇవన్నీ పెట్టేసుకుని వి గాట్ రెడీ, మేకప్ అంతా అయిపోయి గాట్ రెడీ, ఫంక్షన్ కూడా సిస్టమేటిక్గా చక్కగా జరిగింది. సో మనం ఒక ప్లాన్ చేసుకుని ఒక బడ్జెట్ అనుకుని ముందు నుంచే ఒక పద్ధతిలో సిస్టమేటిక్గా వెళ్తే ఏమాత్రం టెన్షన్ లేకుండా మీరు 1000 కాదు 2000 మందిని పిలిచినా కూడా ఆ ఫంక్షన్ని చక్కగా చేసుకోవచ్చు. సో ఇంట్లో అందరూ కూడా తలా ఒక వర్క్ అలాట్ చేసుకుని ఎవరి వర్క్ వాళ్ళు ఫినిష్ చేసేస్తే కూడా మనకి హాయిగా ఒక మనిషి మీదే భారం పడకుండా ఆ పని కూడా అయిపోతుంది అన్నమాట. సో ఇలాగా మా బాబు ఎంగేజ్మెంట్ జరిగింది. సో ఈ వ్లాగ్లో నేను తర్వాత నెక్స్ట్ పసుపు ఫంక్షన్ ఎలా చేసామో దానికి ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చెప్తాను. అండ్ ఎంగేజ్మెంట్లో నేను మిస్ అయిన ఒక ఐటమ్ ఏంటంటే పెళ్ళికూతురికి పెళ్ళికొడుకుకి ఇద్దరికి నేను తీసుకొచ్చిన గార్లెండ్స్. పెళ్ళికూతురు సైడ్ వాళ్ళవి వాళ్ళు తెచ్చుకున్నారు. నేను స్పెషల్గా దీనికోసము ఆన్లైన్లో చాలా సెర్చ్ చేశాను గార్లెండ్స్ గురించి. ఒక స్టేజ్లో చెన్నై నుంచి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండే గార్లెండ్స్ ఒకళ్ళు పంపిస్తారని తెలిసి వాళ్ళని కాంటాక్ట్ చేశాను. గార్లెండ్ కాస్ట్ మనకి 5200 అవుతే మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చెన్నై టు హైదరాబాద్ 800 రూపీస్ అని చెప్పాడు. సో బడ్జెట్ ఎలాగో నేను 5000 రూపీస్ దండలకు అనుకుంటున్నాను కాబట్టి హైదరాబాద్లో కూడా అలాగే వెతుకుదామని చెప్పేసి ఫ్లవర్ మార్కెట్ మాకు దగ్గరలో కూకట్పల్లిలో ఉంటుంది. సో కూకట్పల్లి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్లవర్ మార్కెట్లో ఉన్న 2-3 వెండార్స్ని నేను కనుక్కున్నప్పుడు ఒక వెండారు నాకు రీజనబుల్గా అనిపించాడు. అతని దగ్గర నేను ఈ గార్లెంట్స్ కూడా నేను తీసుకున్నాను ఎంగేజ్మెంట్కి. ఇట్ కాస్టెడ్ మీ 5000 రూపీస్. చక్కగా చిన్న చిన్న మొగ్గలు కలువపూలతోటి పిల్లలిద్దరు హైట్ కాబట్టి కొంచెము పొడుగ్గా ఉండే దండలు కావాలంటే లెంగ్త్ కూడా మనకి 5000 రూపీస్లో అతను చేసి ఇచ్చాడు. ఫ్రెష్గా ఫ్లవర్స్ మనకి ముందు రోజే, ఫంక్షన్కి ముందు రోజే 9వ తారీఖే మనకి డెలివరీ ఇచ్చేలాగా అండ్ 10వ తారీఖు మనం అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని హాల్కి తీసుకెళ్లేలాగా మేము ప్లాన్ చేసుకుని తీసుకెళ్ళాం. సో ఇంకా మనం ఎంగేజ్మెంట్లో ఇచ్చే స్వీట్స్ ఇలాంటివన్నీ ఇంకా మన చాయిస్ అండి, మనం ఎలా ఇస్తాము. నేను ముందే ప్లాన్గా చూసుకుని అవన్నీ కూడా నేను వెల్లంకిలో ప్యాక్ చేయించేసి పెట్టుకున్నాను అన్నమాట. సో ఇలాగ మా అబ్బాయి ఎంగేజ్మెంట్ చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఇద్దరు ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తూ చేసుకున్నామండి. ఎక్కడా కూడా ఎటువంటి ఇది ఏదన్నా కొద్దిగా మనకి ఆ టైంకి ఏదన్నా జరగకపోయినా లేదా ఫంక్షన్లో ఏదన్నా టైంకి ఏదన్నా రాకపోయినా ఇటు మేము కానీ అటు వాళ్ళు కానీ ఇద్దరము దాన్ని ఎత్తి చూపుకుని దాన్ని ఒక గొడవలాగా చేసుకోకుండా ఒక చక్కటి కోఆర్డినేషన్ తోటి ఫంక్షన్ చాలా చక్కగా చేసుకున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అటు ఆ ఫ్యామిలీ మేము ఇద్దరం కూడా చాలా హ్యాపీగా పిల్లల ఎంగేజ్మెంట్ని ఒక పండగలాగా చేసుకున్నాం.
సో ఈ బ్లాగ్ నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.